ఏపీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతోందని, పార్టీని ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. వాళ్లంతా దండుపాల్యం ముఠ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో దూరమైందన్న బండి సంజయ్, కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు వాస్తవాలు తెలుసుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని విషయాన్ని తాము గతంలోనే చెప్పామనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కాగా తెలంగాణ రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు రాబోయే రోజుల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది, కాంగ్రెస్ భవిష్యత్తు ఎలా ఉంటుంది, బీఆర్ఎస్ అధినేత రాబోయే రోజుల్లో ఏం చేస్తారో కూడా చెప్పారు. వచ్చే నెల నుంచి చేయనున్న యాత్ర గురించి కూడా చెప్పారు. తెలంగాణలో వచ్చేది హంగ్ ప్రభుత్వం అంటూ తేల్చి చెప్పారు. ఎవరికి కూడా 60 సీట్లకు మించి రావన్నారు. కేసీఆర్ కాంగ్రెస్తో నడవక తప్పదన్నారు.